ఎన్టీఆర్తో సింహబలుడు, కలియుగరాముడు చిత్రాలను నిర్మించిన డాక్టర్ డివిఎన్ రాజు హీరో కృష్ణకు సన్నిహితుడు. ఆయన ఫ్యామిలీ డాక్టర్ కూడా. అల్లూరి సీతారామరాజు చిత్రం షూటింగు చింతపల్లి అడవుల్లో జరిగినప్పుడు నెల రోజుల పాటు డివిఎన్ రాజు అక్కడే ఉండి యూనిట్ సభ్యులకు వైద్య సేవలు అందించారు. అలాగే హీరో కృష్ణ మద్దతుతో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ పాలనను, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నటుడు ప్రభాకర రెడ్డి దర్శకత్వంలో మండలాధీశుడు చిత్రాన్ని కూడా నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తీయాలనే కోరిక కొత్త నిర్మాత టి వెంకట సుబ్బయ్యకు ఉండేది. కొత్త నిర్మాత అయిన తనకు ఈ కాంబినేషన్ కలపడం కష్టమే. అందుకు డివిఎన్ రాజును పట్టుకున్నారు. ఆయన పావులు కదిపారు. ముందు హీరో కృష్ణ దగ్గరకు వెళ్ళి ఆయనతో ఓకే అనిపించుకున్నారు. ఆ తర్వాత శోభన్ బాబు దగ్గరకు వెళ్ళారు. అప్పటికి కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన మహాసంగ్రామం చిత్రం విడుదల కాలేదు. కృష్ణతో కలిసి మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు శోభన్ బాబు సంతోషించి సరేనన్నారు. అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. కృష్ణ శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన ముందడుగు చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ చిత్ర దర్శకుడు బాపయ్య. అందుకే మళ్ళీ అటువంటి చిత్రం చేసి పెట్టమని ఆయన్ని అడిగారు. ఆ సమయంలో హిందీ చిత్రాలతో బాపయ్య బిజీగా ఉన్నారు. అయినా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ చిత్రం చేయడానికి అంగీకరించారు. రచయితలుగా పరుచూరు ప్రదర్శని, హీరోయిన్లుగా జయప్రద, శ్రీదేవులను ఎన్నుకున్నారు. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా ఈ చిత్రం తీస్తున్నట్లు ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మహాసంగ్రామం చిత్రం విడుదలయ్యింది. కృష్ణ, శోభన్ బాబు అభిమానులు ఎంతో ఆనందంగా ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్ళారు. సినిమాలో కృష్ణ పాత్ర బాగుంది, కానీ మిలిటరీ అధికారిగా నటించిన శోభన్ బాబు పాల్గొన్న సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు బలి కావడంతో సినిమాలో ఆయన పాత్రకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇది శోభన్ బాబు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది. కృష్ణతో మీరు ఏ సినిమా చేసినా ఆయనకే పేరు వస్తోంది, మీరు తక్కువ కావడం చూసి తట్టుకోలేకపోతున్నాం అని శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ గొడవ చేశారు. దాంతో ఇక మల్టీస్టారర్ చేయనని స్టేట్మెంట్ ఇచ్చారు శోభన్ బాబు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చేయలేను అంటూ డాక్టర్ డివిఎన్ రాజుకు చెప్పేసి అడ్వాన్స్ కూడా వెనక్కు తిరిగి ఇచ్చేశారు శోభన్ బాబు. ఇక అప్పుడు ఇద్దరు హీరోల కోసం తయారు చేసిన కథను మార్చి సోలో హీరోగా కృష్ణతో జయం మనదే చిత్రాన్ని నిర్మించారు. శ్రీదేవి కథానాయిక, దర్శకుడు బాపయ్య, ఇందులో కార్మిక నాయకుడు బోసుబాబుగా కృష్ణ నటించారు. సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్మే కనక మహాలక్ష్మిగా శ్రీదేవి నటించారు. ఆమెకు ఎంతో నచ్చిన పాత్ర ఇది. సింహాసనం చిత్రం విడుదలైన 15 రోజులకు జయం మనదే రిలీజ్ అయ్యింది. మంచి సినిమానే, కానీ సింహాసనం ప్రభంజనంలో కొట్టుకుపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.